वागर्धाविव संप्रुक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। एसपी चैनल की स्वागत सुस्वागतम। వేదవ్యాసుడు జనమేజయుడికి సతీదేవి పేరుతో శక్తి స్వరూపిణి దాక్షుడి ఇంట్లో పుట్టిందని, ఆమె దాక్షాయణి శివుణ్ణి వివాహం చేసుకుని దక్షుడు చేసినటువంటి అపరాధం వల్ల అగ్నికి ఆహుతైపోయిందని చెప్పాడు వేదవ్యాసుడు. అప్పుడు జనమేజయుడు వ్యాస మహర్షిని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, అసలు సిద్ధపీఠాలు అంటే ఏవి, అవి ఎన్ని, వాటి పేర్లేంటి, అక్కడి దేవతల పేర్లేంటి అని జనమేజయుడు అడిగితే వేదవ్యాసుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, కాశీపీఠంలో విశాలాక్షి అనే పేరుతో శక్తిమాత కొలవబడుతూ ఉంది, పూజింపబడుతూ ఉంది. అలాగే నైమిసారణ్యంలో లింగధారిణి అనే పేరుతో, ప్రయాగలో మాధవేశ్వరి అనే పేరుతో, గంధమాదన పర్వతంపై కాముకి అనే పేరుతో, దక్షిణ మానసంలో కుముద, ఉత్తర మానసంలో విశ్వకామ, గోమంతంలో గోమతి, మందర పర్వతంపై కామచారిణి, చైత్రరథములో మదోత్కట, హస్తినలో జయంతి, కన్యాకుబ్జంలో గౌరీ, మలయ పర్వతంలో రంభ, ఏకామ్రపీఠంలో కీర్తిమతి, విశ్వమందు విశ్వేశ్వరి, పుష్కరమందు పురుహూతి, కేదారమందు సన్మార్గదాయిని, హిమాలయము వెనక మంద, గోకర్ణంలో భద్రకర్ణిక, స్థానేశ్వరంలో భవాని, బిల్వకములో బిల్వపత్రిక, ఇవన్నీ కూడా క్షేత్రాల పేర్లు, సిద్ధపీఠాల యొక్క పేర్లు, అందులో పూజింపబడే అమ్మవారి పేరు. శ్రీశైలంలో భ్రమరాంబ, భద్రేశ్వరంలో భద్ర, వరాహ పర్వతంలో జయ, కమలాలయంలో కమల, రుద్రకోటియందు రుద్రాణి, కాలంజ్వరమున కాళి, సాలగ్రామమున మహాదేవి, శివలింగమున జలప్రియ, మహాలింగమున కపిల, మాకోటమున మకుటేశ్వరి, మాకోటమున మకుటేశ్వరి, మాయాపురిన కుమారి, సంతానమందు లలితాంబిక, గయలో మాంగళ్యగౌరి, పురుషోత్తమమునందు విమల, సహస్రాక్షమునందు ఉత్పలాక్షి, హిరణ్యాక్షమున మహోత్పల, విపాసలో అమోఘాక్షి, పుండ్రవరములో పాటల, సుపార్శ్వమందు నారాయణి, త్రికూటములో రుద్రసుందరి, విపులములో విపుల, మలయాచలములో కళ్యాణి, సహ్యపర్వతంపై ఏకవీర, హరిశ్చంద్రమున చంద్రిక, రామతీర్థమున రమణ, యమున అందు మృగావతి, కోటతీర్థమున కోటవి, మాధవీవనమున సుగంధ, గోదావరిన త్రిసంధ్య, గంగాతీరంలో రతిప్రియ, శివకుండంలో శుభానంద, దేవకాతటంలో నందిని, ద్వారకలో రుక్మిణి, బృందావనంలో రాధ, మధురలో దేవక, పాతాళంలో పరమేశ్వరి, చిత్రకూటంలో సీత, వింధ్య పర్వతంపై వింధ్యాదివాసిని, కరవీరమున మహాలక్ష్మి, వినాయకమున ఉమాదేవి, వైద్యనాథమున ఆరోగ్య, మహాకాళంలో మహేశ్వరి, ఉష్ణతీర్థంలో అభయ, మహేశ్వరీపురంలో స్వాహ, చగండమున ప్రచండ, అమరకంటకమున చండిక, సోమేశ్వరంలో వరారోహ, ప్రభాసమున పుష్కరావతి, సరస్వతిలో దేవమాత, సాగరతటమున పారావం, మహాభాగపయోష్ణిలో పింగళేశ్వరి, కృతశౌచమున సింహిక, కార్తీకమున అతిశాంకరి, ఉత్పలావర్తమున లోల, సోణసంగమున సుభద్ర, సిద్ధవనంలో లక్ష్మీమాత, భారతాశ్రయంలో అనంగ, భరతాశ్రయంలో అనంగ, జలాంధరంలో విశ్వముఖి, కిష్కిందలో తార, దేవదారువనంలో పుష్టి, కాశ్మీరంలో మేధ, హిమాలయంలో భీమదేవి, విశ్వేశ్వరి క్షేత్రంలో తుష్టి, కపాలమోచనమున శుద్ధి, కాయావరోహణలో శ్రీమాత, శంకోద్భారంలో ధర, పిండారక
శతకంలో ధృతి ఈ దేవి నామాలు మొత్తం 108 అదే విధంగా దేవి యొక్క పీఠాలు కూడా 108 అని ప్రసిద్ధి ఈ దేవి యొక్క నామాలు అదే విధంగా పీఠాలని విన్న చదివిన పాపనాశనం అదే విధంగా పుస్తకంలో రాస్తే గనక గ్రహ బాధలన్నీ కూడా తొలగిపోయి అపారంగా సౌభాగ్యం వృద్ధి చెందుతుంది ఈ విధంగా వేదవ్యాసుడు సిద్ధక్షేత్రాలు అందులో కొలవబడేటటువంటి మాతల పేర్లు చెప్పారు అప్పుడు జనమేజయుడు ఓ మహానుభావ వేదవ్యాస మహర్షి హిమవత్ పర్వతంపై దేవి ఏ విధంగా ఆవిర్భవించింది సతీదేవి దహనమైపోయింది అన్నారు కదా మరి తర్వాత హిమవత్ పర్వతంపై ఎలా ఆవిర్భవించింది అని అడిగితే వేదవ్యాసుడు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ఓ మహారాజా చెప్తున్నా విను సతీదేవి అగ్నికి ఆహుతైపోయింది కదా ఎప్పుడైతే సతీదేవి దేహం అగ్నికి ఆహుతైపోయిందో పరమేశ్వరుడు ఇక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ధ్యానంలో లీనమైపోయాడు ఆ సమయంలో పరమేశ్వరుడు ధ్యానంలో లీనమైపోయి బయట ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉన్న సమయంలో తారకుడు అనే ఒక రాక్షసుడు బయలుదేరాడు అతడు బ్రహ్మదేవుడి నుంచి గొప్ప వరం పొందాడు అదేంటంటే ఈ తారకుడి యొక్క మరణం పరమేశ్వరుడి కుమారుడి చేతిలోనే పరమేశ్వరుడి కుమారుడు తప్ప తారకుణ్ణి ఇంకెవరూ కూడా సంహరించలేరు అలాంటి వరం ఒకదాన్ని పొందాడు పొంది ముల్లోకాలకి రాజైపోయాడు మళ్ళీ స్వర్గం నుంచి దేవతలను వెళ్ళగొట్టేశాడు అనేక విధాలుగా ముల్లోకాలని కూడా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు జనాలందరినీ కూడా ఇక శివుడి పుత్రుడి వల్లే చావు అని చెప్పి వరం ఉంది కదా దాంతో పరమేశ్వరుడికేమో భార్య లేదు సతీదేవి మరణించింది ఆయనేమో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నాడు ధ్యానం చేసుకుంటూ ధ్యానంలో లీనమైపోయి ఉన్నాడు ఆయన ఎప్పటికి వివాహం చేసుకోవాలి ఎప్పటికి కుమారుడు పుట్టాలి అసలు తారక వధ ఎప్పుడు జరుగుతుంది అనే బాధతోటి అతని బాధలు తట్టుకోలేక దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళారు అప్పుడు విష్ణువు వాళ్ళకి ఒక రహస్య ఉపాయాన్ని ఒకదాన్ని చెప్పాడు భువనేశ్వరి దేవిని శరణు వేడండి మీరంతా కూడా ఆవిడని శరణు వేడితే ఆవిడ దయ వల్ల శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ శక్తి మాత మళ్ళీ ఉద్భవించి పరమేశ్వరుని వివాహం చేసుకుంటుంది కాబట్టి ఆ భువనేశ్వరీ దేవి చేతుల్లోనే ఉందంతా పదండి అని చెప్పి దేవతలందరినీ కూడా తీసుకుని తను కూడా విష్ణుమూర్తి కూడా హిమాలయాల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ కొంతమంది మంత్ర జపం చేయడం మొదలుపెట్టారు ఆ భువనేశ్వరీ దేవి యొక్క మంత్ర జపం చేయడం మొదలుపెట్టారు కొంతమంది అంబాయాగం చేయడం మొదలుపెట్టారు కొంతమంది తృతీయాది వ్రతాలు చేయటం మొదలుపెట్టారు ఇంకొంతమంది నామపారాయణ చేయటం మొదలుపెట్టారు ఈ విధంగా అనేక మంది అనేక విధాలుగా ప్రార్థించగా ఒక సంవత్సర కాలం ప్రార్థించిన తర్వాత చైత్ర శుద్ధ నవమి శుక్రవారం రోజున పరంజ్యోతి ఒక జ్యోతి రూపంలో ప్రత్యక్షమైంది ఆ జ్యోతిని ఈ దేవతలందరూ కూడా తేజస్సుని చూడలేకపోయారు అంత వెలుగ్గా ఉంది అంత తేజస్సుగా ఉంది అప్పుడు ఆవిడ స్త్రీ రూపంలోకి మారింది జ్యోతి రూపంలోంచి స్త్రీ రూపంలోకి మారింది అలా మారినటువంటి ఆ దేవిని చూసి అందరూ కూడా సంతోషించారు సంతోషించి స్తోత్రం చేశారు దేవి వరం కోరుకోమని అడిగింది అప్పుడు దేవతలు దేవికి ఈ విధంగా చెప్పారు అమ్మా ఆ తారకాసురుడి యొక్క బాధలు పడలేకపోతున్నాం అతడికి వరం ఉంది ఏంటా వరం అంటే శివుడి కుమారుడి చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో చనిపోడదు అందుకని ఆ వరాన్ని చూసి విర్రవీగుతూ అందరినీ నానాయాతనలకి గురి చేస్తూ ఉన్నాడు నీవే రక్షించాలి తల్లి అని చెప్పి ప్రార్థించడంతో అప్పుడు దేవి ఈ విధంగా చెప్తోంది నా శక్తి గౌరిగా ఈ హిమాలయ పర్వతరాజుకి పుడుతుంది అతడికి గౌరీ నా శక్తి గౌరీ అనే పేరుతో ఈ హిమాలయ పర్వతరాజు ఇంట పుడుతుంది ఆమెని శివుడికిచ్చి వివాహం చేయండి ఆ విధంగా మీకు తారకాసురుడి యొక్క బాధ తీరిపోతుంది అని చెప్పి దేవి చెప్పింది అందరూ కూడా చాలా సంతోషించారు ఇక తారకాసురుడి యొక్క బాధ తీరిపోతుంది కదా అప్పుడు హిమవంతుడు దేవితో ఈ విధంగా అంటున్నాడు అమ్మా ఏమి భాగ్యం తల్లి నాది ఎంత భాగ్యం
నిన్ను చూడటమే మహద్భాగ్యం అని చెప్పి ఎందరో తపస్సులు చేస్తూ ఉంటారు కదా, నీకోసమే ఆ ఆదిదేవులైనటువంటి త్రిమూర్తులు కూడా నీకోసమే తపస్సు చేస్తూ ఉంటారు కదా, నిన్నే ధ్యానిస్తూ ఉంటారు కదా. అలాంటి నీ రూపం నా ఇంట నా కడుపున పుట్టడం ఎంత అదృష్టం. నా జన్మ ధన్యమైపోయింది, నా ఇల్లు పావనమైంది, నా వంశమంతా కూడా మిక్కిలి గొప్పది శ్రేష్టమైనది అయ్యింది అని చాలా సంతోషించి ఆవిడ్ని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తూ ఉండగా స్తోత్రం చేశాడు హిమవంతుడు. అప్పుడు దేవతలందరూ కూడా దేవిని విరాట్ స్వరూపం చూపించమని చెప్పి, నీ అసలు స్వరూపాన్ని చూపించమని ప్రార్థించారు. వాళ్ళ ప్రార్థన విన్నటువంటి దేవి తన అసలు స్వరూపాన్ని పెద్ద స్వరూపాన్ని చూపించింది. అయితే ఆ స్వరూపాన్ని చూసినటువంటి దేవతలకి కూడా వెన్నులో వణుకు పుట్టింది, చూడలేకపోయారు. కళ్ళు మూసుకుని గట్టిగా మళ్ళీ ప్రార్థించడంతో ఆవిడ తన ఆ విరాట్ స్వరూపాన్ని ఉపసంహారం చేసుకుని ఆ మళ్ళీ దేవతల్ని యథావిధిగా ఆశీర్వదించి మాయమైపోయింది దేవి అని చెప్పి వేదవ్యాసుడు ఈ దేవిని స్తుతించడం వల్ల మళ్ళీ గౌరీ సరస్సు లక్ష్ములు ఏ విధంగా పుట్టారో చెప్పారు. అడిగాడు కదా జనమేజయుడు మళ్ళీ ఎలా వివాహం జరిగిందని, ఈ విధంగా ఇలా పుట్టడం చేత ఇలా అంతర్ధానమైపోయి వెళ్ళిపోయి మళ్ళీ పుట్టడం చేత మళ్ళీ వివాహాలు జరిగాయి అని చెప్పి చెప్పాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో, వేదవ్యాస మహర్షి ఇంకెన్ని గొప్ప కథలు చెప్పారో తెలియాలంటే మాత్రం తప్పకుండా మా తర్వాత వీడియోని చూడాల్సిందే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలండి, నమస్కారం.